ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఇల్లు మొత్తానికి తాళం వేసి ఈ వీడియో చూడండి. తులారాశి వారికి 7 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. తుఫాను లాంటి 5 పెద్ద వార్తలు కూడా మీరు వినబోతున్నారు. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారికి ఉండేటటువంటి 7 పెద్ద కోరికలు ఏం తీరబోతున్నాయి, 5 పెద్ద వార్తలు వారు ఏం వినబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం మాత్రం ఈ తులారాశి వ్యక్తుల్లో ఉండదు. లక్ష్య సాధన కోసం కృషి చేసి పట్టుదలతో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ప్రజలని ఆకర్షించే స్వభావం కూడా ఈ తులారాశి వారిలో అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు ఈ సమయంలో అంటే అతి కొద్ది రోజుల్లోనే వారికి ఉన్నటువంటి 7 పెద్ద కోరికలను తీర్చుకోబోతున్నారు, 5 పెద్ద వార్తలను వినబోతున్నారు. ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ఎవరైతే ఒక దృఢమైన కోరికను కలిగి ఉన్నారో వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. విదేశీయానానికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి జాతకులు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించబోతున్నాయి. ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక తీరబోతుంది. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు కంటున్న కళ నిజం కాబోతుంది. పరిస్థితులు అనుకూలంగా రావటంతో పాటు డబ్బు కూడా సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. ఇక వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ చాలా కాలంగా మీరు చక్కటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నట్లయితే ఈ సమయంలో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ చక్కటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. అతి త్వరలో మీ ఈ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే యొక్క తులారాశి జాతకులు ఉద్యోగార్థులు ఎవరైతే చక్కటి ఉద్యోగాన్ని పొందుకోవాలని చాలా రోజులుగా కలలు కంటున్నట్లయితే కనుక ఆ కళ ఈ సమయంలో నిజం కాబోతుంది. మీకున్నటువంటి ఆ అతిపెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉన్నాయి. కాబట్టి మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరబోతున్నాయి. ఉద్యోగార్థులు చక్కటి అవకాశాన్ని పొందుకుంటారు. దీనికి సంబంధించి ఎన్నో ఏళ్ల మీ యొక్క కళ ఈ సమయంలో నిజం కాబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చక్కటి వ్యాపారం మొదలు పెట్టాలని, వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఊహించని విధంగా మీరు ఒక మంచి వ్యాపారాన్ని మంచి పెట్టుబడితో మొదలు పెట్టగలుగుతారు. అంటే అంతకుముందు మీరు వ్యాపారం మొదలు పెట్టడానికి ఏవైతే అడ్డంకులు ఆటంకాలు అనేవి వచ్చాయో అవన్నీ కూడా క్లియర్ కావటంతో ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరుతుంది. మీరు చక్కటి వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు. అలాగే ఎవరైతే చక్కటి వ్యాపార భాగస్వామితో కలిసి మీరు ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మీకు చక్కటి భాగస్వామి లభిస్తారు. వారితో కలిసి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం చాలా రోజులుగా కలలు కంటూ ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారి కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ భగవంతుడి యొక్క దయా దాక్షిణ్యాలతో దానికి సంబంధించి మీరు అతి త్వరలో శుభవార్త వింటారు. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరుతుంది. ఇది మీ యొక్క దంపతులకి మీ ఇరు కుటుంబ సభ్యులకి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అలాగే ఒక తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ సమయంలో ప్రమోషన్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హత ఉండి కూడా ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నటువంటి తులారాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ సమయంలో మీరు ప్రమోషన్ అయితే పొందుకుంటారు. పై అధికారుల నుండి పూర్తి సపోర్ట్ అనేది మీకు లభించబోతుంది. ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే మనస్పర్ధల కారణంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క బంధాన్ని తిరిగి కలుపుకోవాలని చాలా రోజులుగా కలలు కంటూ ఉన్నట్లయితే కనుక
ఈ సమయంలో మీ యొక్క కల నిజం కాబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కానీ రియలైజ్ కావటం, మీతో తిరిగి బంధాన్ని కొనసాగించాలని వారు కూడా ఆరాటపడటం, ఈ విధంగా మీ దగ్గరికి రావటం, మనసు విప్పి మాట్లాడటం, ఇటువంటి మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి జాతకం ప్రకారం వారి కోరికలు అయితే తీరబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో 7 పెద్ద కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 5 పెద్ద వార్తలు కూడా మీరు వినబోతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా మీరు మీ యొక్క స్నేహితులను కావచ్చు, చిన్ననాటి మిత్రులను కావచ్చు, వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి వారిని కలుసుకోవటానికి మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, ఫలితం దక్కలేదు. ఈ సమయంలో దానికి సంబంధించి ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. ఈ విధంగా మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి, మీ యొక్క సన్నిహితులను కలుసుకోవటానికి ఒక మీకు లైన్ క్లియర్ కాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు, పోటీ పరీక్షలు రాసిన వ్యక్తులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చక్కటి ఫలితం అనేది మీకు దక్కబోతుంది. దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే వింటారు. మీరు ఎటువంటి ఫలితాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఫలితం అయితే మీకు దక్కబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఇన్ని రోజులు మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తించడం లేదని, మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ కార్యాలయంలో ఎవరు కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో వారి నుండి ప్రశంసల జల్లును మీరు పొందుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు మునుపెన్నడూ చూడనటువంటి శుభవార్తనైతే దీనికి సంబంధించి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతో మాత్రం మీకు కొంత మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలకి తావు లేకుండా బంధాలను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మధ్యవర్తుల ద్వారా మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరి ముందు ఏం మాట్లాడాలన్నా కానీ ఆచితూచి అడుగువేయటం చాలా ఉత్తమం. లేకపోతే బంధాలు విడగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఆరోగ్య విషయాల్లో ఏదైనా ఒక సమస్యతో మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు. అయితే ఆ సమస్యకు తగిన వైద్యం కోసం మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ, ఎన్నిసార్లు వైద్యం చేయించుకున్నా కానీ ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో లేదు. ఈ సమయంలో చక్కటి వైద్యానికి సంబంధించి, వైద్యుడికి సంబంధించి, చక్కటి చికిత్సకు సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. ఇది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్నటువంటి పెద్ద సమస్యను ఈ సమయంలో పరిష్కరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో అతి త్వరలో వారికి ఉన్నటువంటి 7 పెద్ద కోరికలు తీరతాయి. అలాగే 5 పెద్ద వార్తలు కూడా వారు వినబోతున్నారు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి. మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక వృద్ధిని మీరు చూడటానికి ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించండి. సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి కొద్ది రోజుల్లో వారికి తీరబోయేటటువంటి 7 పెద్ద కోరికలు ఏంటి, ఎటువంటి 5 పెద్ద వార్తలను వారు వినబోతున్నారు, ఈ అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.